మనం ఆహారం తీసుకున్నా తీసుకోకపోయినా నీరు తాగడం మాత్రం సాధారణ ప్రక్రియ మాదిరిగా జరిగిపోతుంది. నీరు మనిషి మనుగడకు ఎంతో ఆధారమైనది. దాహం వేస్తుందనే భావన మనలో రాకానే నీళ్లు తాగేందుకు మనం సిద్ధమవుతూ ఉంటాం. అయితే పదే పదే దాహం వేయడం మాత్రం ఆరోగ్య సమస్యకు కారణమంటున్నారు వైద్యులు. ఇలా ఎప్పుడూ దాహంగా ఉంటున్నప్పుడు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనిషి జీవించేందుకు గాలి, ఆహారంతో పాటు నీరు కూడా అత్యవసరం. ఆహారం లేకుండా వారం రోజుల వరకైనా జీవించి ఉండొచ్చు, కానీ చుక్క నీరు నోట్లో పడకుండా ఒక్కరోజు కూడా ఉండలేం. మన రోజువారీ జీవితంలో శరీరానికి తగినంత నీరు అందివ్వాలి. నీరు తాగడం వలన రక్త ప్రవాహం ద్వారా శరీరం అంతటికి ఆక్సిజన్, పోషక పదార్థాలు సరఫరా అవుతాయి. అలాగే శరీరం నుండి వ్యర్థాలు, కార్బన్ డైఆక్సైడ్ బయటకు తొలగించడంలో కూడా నీరు సహకరిస్తుంది. కీళ్లలో లూబ్రికేషన్ కు, శరీరంలోని ఉష్ణోగ్రత బ్యాలెన్స్ కు ఇలా చెప్పుకుంటూ పోతే శరీరంలోని ప్రతి జీవక్రియకు నీటి అవసరం ఎంతో ఉంటుంది. సరైన మోతాదులో నీరు తాగడం వలన దాదాపు 80% రోగాలను దూరం చేసుకోవచ్చునని వైద్యులు చెబుతున్నారు. అయితే చాలా మంది కావలసినంత నీటిని తీసుకోరు. ఫలితంగా వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉండాలంటే ఎక్కువగా నీళ్లు తాగాలి. దాహానికి డైరెక్ట్ గా రిలేషన్ ఉండేది మనం తీసుకునే వాటర్ కంటెంట్. సో జనరల్గా అంటే సహజంగా చాలామంది డేలో దాహంగా ఫీల్ అవ్వడం అది కామన్. ఇది ఎప్పుడు, ఎక్కువగా స్వీట్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు, కాఫీ, ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివి జరిగినప్పుడు నోరు డ్రై అయిపోవడం, దాహం కనిపించడం చాలా సహజం. బట్ ఈ ప్రాబ్లము కాన్స్టెంట్గా లాంగ్ టర్మ్లో జరుగుతున్నప్పుడు కొన్ని అంశాలు మనము మనసులో పెట్టుకోవాలి. వీటిల్లో ముఖ్యమైనది నేను ఎప్పుడు చెప్తుంటాను, వాటర్ మనం సమంగా తీసుకున్నామా లేదా. అంటే బాడీలో కొన్ని జీవక్రియలు జరగడానికి సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అబౌట్ 3-4 లీటర్స్ కంపల్సరీ తీసుకొని ఉండాలి. ఒకవేళ మనం ఆ కంటెంట్ తక్కువ తీసుకుంటే తరచుగా మనకు ఫీల్ అయ్యేది మౌత్లో డ్రైనెస్. సో కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ప్రాపర్ వాటర్ తీసుకున్నప్పుడు ఇట్లాంటిది రిజాల్వ్ అయిపోద్ది. కానీ అలా కాకుండా ఇంకా మనం వాటర్ తీసుకుంటున్నా కానీ స్టిల్ మనం డ్రైగా ఫీల్ అయితే కొన్ని థింగ్స్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. వాటిలో ముఖ్యమైనది డయాబెటీస్. డయాబెటీస్ చాలా కామన్. ఆల్మోస్ట్ అడల్ట్ పాపులేషన్లో చాలా ఎక్కువ శాతంలో కనబడుతుంది. కొందరిలో ప్రతి 5 నుంచి 10 నిమిషాలకు ఒకసారి అదే పదిగా దాహం వేస్తుంది. ఎండలో వెళ్తున్నప్పుడు, వ్యాయామం చేసినప్పుడు, ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు తిన్నప్పుడు ఎక్కువగా దాహం అనిపిస్తే దానిని అంతగా పట్టించుకోవద్దు. కానీ అకారణంగా గొంతు తడి ఆరిపోయినట్టు అనిపించడం, అదే పనిగా దాహం వేయడం అనారోగ్యానికి సంకేతం అంటున్నారు వైద్యులు. మనకు దాహం వేస్తుందంటే ముందుగా కారణాలు కనుగొవాలి. నిజంగానే దాహం వేస్తుందా లేదా డ్రై మౌత్ సమస్య వేధిస్తుందా అనేది తెలుసుకోవాలి. అదే పనిగా దాహం వేస్తుంటే దానిని వైద్యులు పాలిడిప్సియాగా నిర్ధారిస్తారు. ఈ సమస్య ఉన్నవారు ఎప్పుడూ నీరు తాగాలనే భావనలో ఉంటారు. ఎండాకాలంలో మనం ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా డ్రైనెస్ ఫీల్ అవ్వడం సహజం. అప్పుడు మరింత ఎక్కువగా వాటర్ తీసుకుంటే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. అలా చేసిన తర్వాత కూడా ఇంకా మీకు డ్రైనెస్ ఫీల్ అవుతుంటే డయాబెటీస్కి సంబంధించిన వ్యాధి లాంటిదే డయాబెటీస్ ఇన్సిపిడెస్ అంటాం. అది కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కిడ్నీల ద్వారా మూత్రం ఎక్కువగా రిలీజ్ అయ్యి ఈ ప్రాబ్లం వస్తుంటుంది. దీంట్లో కూడా డ్రైనెస్ ఒక ప్రెజెంటేషన్, ఎక్కువగా వాటర్ తాగడం ఒక ప్రెజెంటేషన్, ప్లస్ ఎక్కువగా యూరినేషన్. జనరల్గా 3 లీటర్స్ పర్ డే యూరినేషన్ అవుతున్న సమయంలో దీని గురించి సస్పెక్ట్ చేసి డాక్టర్ని సంప్రదించాలి. తర్వాత తరచుగా వాడే మందుల్లో కూడా కొన్ని డ్రైనెస్ కాజ్ చేస్తాయి. వాటిల్లో ముఖ్యంగా సైకాట్రీ మందులు, బ్లడ్ ప్రెషర్ మందులు, హార్ట్ రిలేటెడ్ మందులు, వీటిలన్నిటిలో కూడా మనకి డ్రైనెస్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఏ ఫార్మ్ ఆఫ్ డిసీజ్ అయినా, అంటే నిమోనియా కావచ్చు, యూరినరీ ఇన్ఫెక్షన్ కావచ్చు, అబ్డామినల్ ఇన్ఫెక్షన్, ఏ ఇన్ఫెక్షన్లో కూడా డీహైడ్రేషన్ జరిగి దాని కారణంగా డ్రైనెస్ అనేది ప్రెజెంటేషన్గా దొరికేదానికి ఆస్కారం ఉంది. సో ఎవరికైతే డ్రైనెస్ ఫ్రీక్వెంట్గా ఉండి
సరిపోయేంత నీళ్లు తాగినా కానీ పర్సిస్టెంట్గా ప్రాబ్లం ఉంటే ఇవన్నీ డిజీజెస్ గుర్తుపెట్టుకొని డాక్టర్ని సంప్రదించి సలహాలు సూచనలు పాటిస్తే ఈ ప్రాబ్లంకి ఈజీగా సొల్యూషన్ దొరుకుతుంది. కేవలం వేసవిలోనే కాదు, ఇతర కాలాల్లోనూ డీహైడ్రేషన్ స్థితికి లోనయ్యే అవకాశం ఉంటుంది. టీ, కాఫీలు ద్రవ పదార్థాలు అయినప్పటికీ ఇవి నీటికి ప్రత్యామ్నాయం కాదు. మధుమేహం ఉన్నవారు ఎక్కువగా మూత్ర విసర్జనకు వెళ్తూ ఉండడం వల్ల ప్రతి 10 నిమిషాలకోసారి నీరు తాగాలని అనిపిస్తుంది. కొన్ని రకాల మందులు, కొన్ని రకాల క్యాన్సర్ల కారణంగా నోట్లో లాలాజలం ఉత్పత్తి కాదు. కొన్నిసార్లు అధిక రక్తపోటు, గుండె జబ్బులు, అలర్జీలు, పిత్తాశయ పనితీరులో లోపాల కారణంగా కూడా అతిదాహం వేయడానికి కారణంగా కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఎక్కువసార్లు మూత్రం రావడం, నీరసం, కడుపు నొప్పి, చూపు మసక్గా అనిపించడం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మనం శరీరంలో ఉండే నీటి కారణంగానే జీవక్రియలన్నీ సజావుగా సాగుతాయి. అలానే ఎక్కువగా నీరు తాగడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు తక్కువై కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. నీరు తాగడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, తాగకపోవడం వల్ల అంతే దుష్ప్రయోజనాలు ఉంటాయన్నది మర్చిపోవద్దు. దాహం వేయగానే నీరు తాగాలి.